నవీపేట్ మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట ప్రాంతంలో ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్న ప్రజలకు జనవికా సేవా సంస్థ జిల్లా కన్వీనర్ తెడ్డుపోశెట్టి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు టవల్లు, వాటర్ బాటిళ్లు, మినరల్ వాటర్, చలివేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రూరల్ సిఐ బుచ్చన్న, ఎంపీడీఓ సజీద్ అలీ, ఇన్ఛార్జ్ ఎస్ఐ రచక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, దేశంలో చాలా మంది వద్ద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా దాన ధర్మాలు చేయడానికి వెనుకంజ వేసే ఈ రోజుల్లో నవీపేట ఉప సర్పంచ్ తెడ్డుపోశెట్టి మండల జిల్లా స్థాయిలో సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఉపాధి హామీ కూలీలు పనుల నిమిత్తం గ్రామం నుంచి చాలా దూరం వెళ్లి పనులు నిర్వహించడం వల్ల వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలుంటాయని తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ను ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులు జరిగినన్ని రోజులు చలివేంద్రం ద్వారా మినరల్ వాటర్ అందిస్తున్న తెడ్డుపోశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూలీలకు వాటర్ బాటిళ్లు, టవల్స్ను అందజేసి చలివేంద్రాన్ని ప్రారంభించి కూలీలకు మినరల్ వాటర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనవికా సేవా సంస్థ సభ్యులు జనార్దన్, గణేష్, కామయ్యలు పాల్గొన్నారు. గొప్ప విషయం అండి, డబ్బులున్న వాళ్ళు సహాయం చేయటము గొప్ప కాదు, చేతుల చిల్లి గవ్వలేకుండా కూడా సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి దాన్ని ఆచరణలో పెట్టేసి లక్షల కోట్లు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సాయం చేసినా కూడా అది ఆత్మ హృదయం నుంచి వచ్చేటువంటి సహాయం చాలా గొప్పది. తెడ్డుపోశెట్టి గారు నేను ఆయన గురించి చాలా తెలుసుకున్నా, చిన్నతనం నుంచి కూడా చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి నాకు నవ్విపేటలో తెలిసింది. అయినప్పటికీ కూడా ఆయన జన వికాస్ సేవా సంస్థ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి కొంతమంది యువకుల్ని చేరదీసి అందరు కలిసి వారికి చేతనైనటువంటి సహాయం చేస్తూ నవీపేటలోనే కాకుండా ఎంటైర్ నిజామాబాద్ జిల్లాలో ఆయనకంటూ ఒక చక్కటి గుర్తింపు ఉన్నది. 3 పూట్ల తిండి తినడానికి మనం మనం ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏదైనా చెప్పండి, దాంట్లో మనము చెమటోడ్చి మనం పనిచేసి దానికోసం మనం ఈ పనిచేస్తున్నాం.